హాయ్ హాయ్ హలో నమస్తే వనక్కం. మేమేమి నిశోకండ్రి, మీరు చూస్తున్నారు తెలుగు ట్విన్ గేమర్స్ ఛానల్. అన్న, నేనైతే ఇప్పుడు ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. నేనైతే ఈ వాల్ చేసుకుంటా, ఇల్లుని అయితే క్లెయిమ్ చేసేస్తాను. ఓకే, ఛాలెంజ్ రెడీ, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరు అయితే ఈ ఫ్లైట్ అయితే క్లెయిమ్ చేయండి. పడ్డా మనం అయితే ఏం పర్లేదు, మనం అయితే మళ్ళీ ఫ్లైట్ అయితే ఎక్కేస్తే సరిపోద్ది, వచ్చేస్తే వాల్స్ మనకి. ఛాలెంజ్ కదా, కొంచెం కష్టం. ఛాలెంజ్ కదా బ్రో, కష్టం కాకపోతే మరి ఇంకేంటి? కష్టం వచ్చింది, కష్టం హట్ట, కష్టం కంట్రోల్స్. మనం అయితే ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్గా అయితే చేయాలి ఈ టెక్నిక్ని. మనం అటు కూడా రూట్ వేసుకుందాం, ఎప్పటికన్నా పనికి వస్తుంది అటు వెళ్ళడానికి. మ్యాక్సిమం అయితే 60 సెకండ్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క బ్రిక్. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఐ కెన్ బ్రేక్ దిస్ ఛాలెంజ్. ఐ ఆమ్ ఎంఫోసింగ్ ద ఆర్మీ అండ్ గివింగ్ ద బిగ్గెస్ట్ హైయెస్ట్ క్రిమినల్ ఇన్ ద వరల్డ్ 10 RYD. క్రిమినల్ అంటే ఏం హత్యలు చేస్తాడు, అదేం కాదు, జస్ట్ ఓన్లీ క్రిమినల్ బండి అంతే. క్రిమినల్ బండి లేదు అయ్యా. అయ్యో, నువ్వు కంగారు పడకపోవచ్చు. అబ్బా చాలా లాగేస్తుంది. లాగదే మరి, లాగుతుంది ఓ 50. ఛాలెంజ్ కోసమే కదా నేను ఒక 200 వాల్స్ వరకు కొనేసాను. ఓకే, స్క్రీన్ షాట్ అయితే తీయన్న తమ్మనెలకి. అవును కదన్నా, ఒక తమ్మనెలకి ఆ యూట్యూబర్ ఎంత కష్టపడతాడో మనకే తెలవాలి. ఇలా కూడా ఒకటి చేద్దాం, ఆ వాల్ బద్దలు అయ్యేలోపు ఇంకో స్క్రీన్ షాట్. ఓకే, అయితే వద్దు, ఇంక ఈ వాల్ అయితే బద్దలైపోతుంది. ఇంకా కొంచెం దూరం. ఏం మా యమానంలో ఇంచి వస్తున్నామయ్యా, మా బాధలు మీకేం తెలుసు, మా డబ్బున్న వాళ్ళ కష్టాలు మీకు ఎంత గుర్తాయండి. డబ్బున్నోళ్ళమే. అవునండి, ఫ్రీ ఫైర్లో మా డబ్బున్నోడు ఈ ఎంఆర్జెడ్. ఓకే, ఇంకా కొన్ని అయితే వేద్దాం. ఓ ఎంఆర్జెడ్, అది ఎప్పుడూ పోయింది కదా. ఈ 10 RYD, ఇది ఇంకా బాగుంది. నన్ను ఇంకా కావాలి బ్రో, మనం ఎప్పటిపోతాను ఇప్పుడు దూకానంటే. నువ్వు సరిగ్గా ఎట్లా ఛాలెంజ్ చేస్తున్నావు, మరి 3 నిమిషాలు పైగా అయింది ఛాలెంజ్కి. ఆగు బ్రో, ఏమో ఈ నిషాకు ముందు ఎలిమినేట్ చేసిండి అంటారు. ఎవరన్నా మనం అటు వెళ్ళగలమా? ఎవరన్నారు? వెళ్ళలేమండి. వెళ్తాను. ఎవరన్నారు? ఎలాగన్నా రెడ్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఎవరన్నారు? నేను ఎలాగన్నా? యువర్ ఆనర్ లాస్ట్ బ్రిక్. యువర్ ఆనర్ రెడ్ జోన్లోకి వెళ్ళిపోతున్నాను. యువర్ ఆనర్ వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళి వెళ్ళాలి, వెళ్ళాలి చెప్తున్నాను. జంప్ చేస్తే ఇవన్నీ మనకే వస్తాయా? నువ్వేం ఇంకా రెడ్ జోన్లోకి వెళ్ళలేదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఐఎమ్ గోయింగ్ యువర్ ఆనర్. కంగారు పడక యువర్ ఆనర్. అదిగోండి రెడ్ జోను, వెళ్ళలేము. పంపించాడు, మీరు వెళ్తానన్నా ఆడు వద్దు నాకు భయం అని పంపించడు. చూసారు కదా అక్కడ వాల్ అయితే ఉంది, మనమైతే అక్కడ ఊరికైతే వెళ్ళగలేమో కానీ అందులోకి అయితే వెళ్ళాం. చూడండి, అదిగోండి అదిగోండి, ఇంకా వేయండి వేద్దామన్నా. లాస్ట్ అన్నమాట, వాల్ అయితే ఆపేస్తుంది. ఓకే, మనమైతే మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేస్తాం. ఓకే, బ్రిక్స్ అయితే పడిపోతున్నాయి. నేనైతే ఇంకా ఈ ఇంటి మీదకి అయితే దూకేస్తాను. ఓకే, ఈ బ్రిక్స్ అన్ని పడేంత వరకు నేనైతే పైన ఉంటాను. ఓకే 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 ఓకే, ఇంటి మీకు అయితే వచ్చేసాం. మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయ్యాడు. ఓకే, ఇదేనమాట ఇలాంటి వీడియో. ఓకే, ఇంకా ఛాలెంజ్ చేద్దామంటే ఆడైతే కొనివ్వట్లేదు అనమాట. ఇదే ఇలాంటి ఛాలెంజ్,
మీకైతే ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను. కాకపోతే మీరు దాన్ని ఇంకో మోడల్లో కూడా క్లెయిమ్ చేసేయచ్చు. నిజం గారు చూపిస్తారు. ఓకే, మనకి ఇంకో విధంగా క్లెయిమ్ చేయడం ఎలా అంటే, మనమైతే ఆ బిల్డింగ్ మీద అయితే టార్గెట్ అయితే పెట్టుకోండి. ఓకే, సారీ టెక్నిక్ ఫెయిల్ అజోరే. ఆహా, బాగానే వచ్చాం బాగానే వచ్చాం. టెక్నిక్ కొంచెం తప్పు జరిగిందన్న. ఇది ఇక్కడ నుండి అక్కడికి పెట్టుకోవాలి గైస్. వన్ టూ త్రీ ఫోర్. ఆహా, ఓకే, మీరైతే ఈ టెక్నిక్ని అయితే నాన్ స్టాప్గా ట్రై చేస్తూనే ఉండండి. అబ్బా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. వద్దునండి, ఈ టెక్నిక్ కావట్లేదు. ఇదేనమాట మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేస్తాం కదా. సో ఎవరైనా కొత్త కొత్త లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.